మామూలు గా రోడ్లు వేసేది ప్రజల ప్రాణాలు కాపాడి యాక్సిడెంట్ నివారించడానికి కాకపోతే ఇక్కడ ఆఫ్సీ కూడా పిల్లర్ నంబర్ 968 దగ్గర ఈ ఒక వాటర్ వర్క్స్ వాళ్ళు ఈ ఒక బ్యానర్లను తవేసి ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగడతామని ఆడుతున్నారని చెప్పొచ్చు ఇప్పుడు దగ్గర దగ్గర చూస్తున్న సమయంలోనే రెండు యాక్సిడెంట్ అనేది ఒక 10 నిమిషాల వ్యవధిలోనే రెండు యాక్సిడెంట్లు జరిగాయి దీనిపైన ఇక్కడ సారికులు మాట్లాడి చెప్పండి ఇక్కడ ఇంత డేంజర్ హోల్ ఉంది ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది తర్వాత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎలా అవుతున్నాయి ఇది అమోష్య అన్న ఎలాంటి ప్రభుత్వం అంటే ఇది ప్రజలను మబ్బిబెట్ట కార్యక్రమమే తెలంగాణ ప్రభుత్వం ఉన్నది తప్ప ప్రజల మేలు ఊరే లాంటిది ఏమీ లేదు మా అన్న రామన్న అయితే పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తాడు జీహెచ్ఎంసీ మీద 10 నిమిషాల వ్యవధిలోనే మన జీహెచ్ఎంసీ ఇక్కడ రెండు యాక్సిడెంట్లు జరిగినది పాపం ఇవాళ పిల్ల తల్లి ఒక మహిళకు తీవ్ర గాయాలతో ఉంటే కానిస్టేబుల్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి వాళ్ళకి అంబులెన్స్ ఇచ్చి పంపించే వ్యవధి ఇక్కడ ఐటీ మినిస్టర్ జీహెచ్ఎంసీ మినిస్టర్ వచ్చి చేసేది కాదు ఇక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక మేనాల్ పెట్టినారు ఇక్కడ ఏమి ఒక సేఫ్టీ లేకుండా పెట్టారు దానిపైన ఏమంటారు ఏదేమున్నా జీహెచ్ఎంసీ మున్సిపల్ పర్సన్ అన్ననే ఏదైనా అన్ననే రామన్ననే నిర్ణయం తీసుకునే ఉంటే వాళ్ళు అధికారం ఉన్నదే తప్ప వాళ్ళు చేసేందుకు ఏమీ లేదు చెప్పండి ఇది ఎన్ని రోజులైంది మేనాల్లో 20 డేస్ పట్టిందండి ఇది 20 రోజులు ఇప్పటివరకు ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి 20-30 యాక్సిడెంట్లు అయినాయి ప్రతిరోజు పడుతున్నారు ఇక్కడ అధికారులు ఏం పట్టించుకోవడం లేదా జీహెచ్ఎంసీ వచ్చారు ఇది పెట్టారు పోయారు అంతే తప్ప దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇది ఒకటే ప్రాబ్లం కాదు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మున్సిపాలిటీ వాటర్ అంతా అండర్ గ్రౌండ్ పోయి ఆ మొత్తం కాలనీ స్ట్రీట్ నెంబర్ 6 స్ట్రీట్ నెంబర్ 7 అసలు మున్సిపాలిటీ వర్కింగ్ లేదు ఇక్కడ సరిగా అసలు పట్టింపే లేదు ఎన్నోసార్లు తమలుగా ఉప్పల్ ఎమ్మెల్యే గారు కూడా దగ్గరనే ఉంటారు ఇక్కడ ఆయన కూడా ఏమి ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఇవన్నీ అన్ని అందరికీ చాలా సార్లు లెటర్స్ ఇచ్చినాం చాలా మున్సిపాలిటీకి పోయి కలిసినాం ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళందరం కలిసిపోయి ఇచ్చినాం వర్షానికి మొత్తం అండర్ గ్రౌండ్ పోయి కాలనీలో పోయి మునిగిపోతూ ఉంటుంది అన్ని అపార్ట్మెంట్లో పోతుంటుంది అన్ని ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని బాగా తీసుకుంటారు టైం కి టైం వచ్చి వీధి వీధికి వచ్చి మొత్తం చెప్తాం మేనాల్ పైన జరిగిన ప్రమాదాలు ఏంటి ఇది కూడా ఇదే ఇగో స్పీడ్ బ్రేకర్లు వాటర్ పోక వాటర్ డ్రైనేజ్ లీక్ అవుతా ఉంటుంది ఇందులోకి వెళ్తా ఉంటుంది ఒక ఐసాల్ చేస్తారు మళ్ళీ లీక్ అవుతూనే ఉంటుంది మళ్ళీ పోతా ఉంటుంది ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఎవరిన ఏ అధికారికి చెప్తే బాగుంటుంది లేకపోతే ఏ రాజకీయ నాయకుడు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు చెప్పినా ఎవరు చెప్పినా ఏం చేయరు బాబు మేము లెటర్ తీసుకుపోయి ఆ మున్సిపాలిటీ ఇక్కడ ఉప్పల్ది ఉంది కదా ఈ సర్కిల్ దాని సంబంధించి అక్కడ పోయి చాలాసార్లు ఇచ్చినాం చాలాసార్లు కలిసాం ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా స్ట్రీట్ నెంబర్ 8 లోనే ఉంది మళ్ళీ క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళి ఇచ్చారా మీరు కలిసాం చెప్పడం మళ్ళీ వారి చర్యలు ఏమున్నాయి ఏం లేదు సో ఇది పరిస్థితి ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ కూడా స్ట్రీట్ నెంబర్ 8 పక్కనే ఉన్న ఎన్జీఆర్ఏ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఒక మేనాల్ అనేది తవ్వి ఎవరు పట్టించుకోలేదు ఇది దీనికి ఈ ఒక యాక్సిడెంట్ కి సమీపంలోనే ఉప్పల్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు తర్వాత జీహెచ్ఎంసీ మినిస్టర్ గారు కూడా ఇలాంటి మెయిన్ రోడ్లపైన ఈ ప్రమాదాలు నివారించాలనేసి ఇక్కడ స్థానికులు కోరుతున్నారు కెమెరా పర్సన్ సన్నితో సంతోష్ 3 5 న్యూస్